नमस्कार सिटी न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु गनंगा तेलुगुदेशं पार्टी वाणिज्य विभाग नूतन कार्यवर्ग प्रमाण स्वीकार आंध्रप्रदेश राजधानी अमरावती मात्रमे अमरावती रैतुलु चेपट्टिन पादयात्रकु जनसेन अंडगा उंटुंदी जनसेन पीएसी चेयरमैन नादेंड्ल मनोहर पद्नालगो तेदी तेनाली रानुन्न अमरावती टू अरसवल्ली महापादयात्रनु विजयवंतं चेयाली माजी मंत्री आलपट्टी राजेंद्र प्रसाद पिलुपु आंध्रप्रदेश राजधानी अमरावती मात्रमेननी राजु मारिते राजधानुलु मारतायानी राजु मारिनप्पुडल्ला अभिवृद्धि जरगाली गानी नष्टं जरगकूडदनी जनसेन पीएसी चेयरमैन नादेंड्ल मनोहर तेलिपारु कोत्तपेटलोनी जनसेन पार्टी कार्यालयंलो विलेकर्ल समावेशंलो नादेंड्ल मनोहर मात्लाडुतू अमरावती रैतुल तरपु मोदटि रोजु नुंचि निलबड्ड व्यक्ति पवन कल्याण अनी अन्नारु गत प्रभुत्वं नुंचि ई प्रभुत्वं वरकु रैतुल तरपुन पवन अंडगा उन्नारनी जगन प्रभुत्वं वच्चाक रैतुलु एक्कड संतोषंगा लेरनि तेलिपारु अमरावती प्रांतंलो पवन पादयात्रकि कंचेलु वेसि अनेक अड्डंकुलु सृष्टिंचारनि गत अमरावती रैतुल पादयात्रकु जनसेन मद्दतु तेलिपिंदनि रेपु अमरावती रैतुल पादयात्रकु जनसेन तरपुन कार्यकर्तलु अंडगा उंडमनि पवन कल्याण पिलुपुनिच्चिनट्लु तेलिपारु रैतुल पादयात्र विषयंलो कूडा अनुमतुलु इव्वकुंडा कोर्टुकि वेळ्ळि अनुमतुलु तेच्चुकुने दुस्थिति ई प्रभुत्वंलो एर्पडिंदनि विमर्शिंचारु जगन की अमरावती रैतुलनु 10 निमिषालु कूर्चोबेट्टि మాట్లాడి తీరిక లేకుండా పోయిందని తెలిపారు జగన్ రాజధాని ప్రాంతాల్లో పరదాలు కట్టుకొని తిరుగుతున్నారని జగన్ ప్రభుత్వం ఒక రాజధాని కట్టలేరు మూడు రాజధానులు కడతారా అంటూ ప్రశ్నించారు అమరావతి రైతులకు జనసేన అండగా ఉంటుందని ఇప్పటికైనా అమరావతి రైతుల విషయంలో ప్రభుత్వం మంచి మనసుతో స్వాగతించాలని అమరావతి అభివృద్ధి చెందాలి పెట్టుబడులు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలని తెలిపారు అదే విధంగా రాజు మారినంత మాత్రాన రాజధాని మారాలని అందరికన్నా ముందు ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు రైతుకి అండగా నిలబడాలని రైతాంగానికి ఎప్పుడు ప్రభుత్వం ఒక విశ్వసనీయతతోటి చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా రైతుకి భరోసా నింపే విధంగా పని చేసుకుంటూ పోవాలని నినాదంతోటి జనసేన పార్టీ ప్రత్యేకంగా అమరావతి రైతుల కోసం మొదటి రోజు నుంచి కూడా నిలబడ్డాం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఎక్కడ కూడా సంతోషంగా లేరు అమరావతి రైతుల విషయంలో చివరికి వాళ్ళ కౌలు డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి అందించకపోతే అందరికన్నా ముందు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అక్కడ పంపించి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వమని చెప్పడమే కాకుండా ఆయన కూడా స్వయంగా ఒకరోజు పాదయాత్ర కోసం బయలుదేరితే పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించి చివరికి కంచెలగూడ ఈసి రోడ్ పైన ఆపడానికి ప్రయత్నం చేశారు ఎవర ఎన్ని మాటలన్నా ఎన్ని అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేసినా జనసేన పార్టీ మాత్రం అమరావతి రైతులకు న్యాయం జరగాలి ఈ ప్రాంతంలోనే మనకి రాజధాని రావాలి అనేది చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం రేపటి రోజు ప్రారంభమయ్యే ఈ మహాపాదయాత్ర కూడా అదే విధంగా పాదయాత్ర సాగిన ప్రతి జిల్లాలో ఆ జిల్లా అధ్యక్షులు మా పార్టీ నాయకులు శ్రేణులు జన సైనికులు అందరూ కూడా తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడమని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిర్ణయించారు చివరికి పాదయాత్ర విషయంలో కూడా రైతులు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి చాలా అవమానాలకు గురయ్యారు మహిళా రైతులపైన కూడా పాపం పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు లాఠీ ఛార్జీలు చేశారు కేసులు పెట్టారు ఇళ్లలోంచి బయటికి రానికుండా చేశారు స్వయంగా మాకు ఇక్కడ భూములు ఉన్నాయి మేము ఇచ్చాం కదా రాష్ట్రానికి త్యాగం చేశాం మంచి రాజధాని కావాలని మేము కోరాం ఎందుకు ఈ విధంగా ప్రభుత్వ యంత్రాంగం అడ్డుకుంటుందంటే సరైన సమాధానం లేదు ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక 10 నిమిషాల సమయం కేటాయించి ఆ రైతుల్ని పిలిపించి మాట్లాడిన దాఖలాలు లేవు ఉన్న రాజధానినే నిర్మాణం చేసుకోలేక మూడు రాజధానులు నిర్మాణం చేస్తామని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇది ఒక కొత్త నినాదం కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నం
జై సేవల లంబాడ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. చిన్నరావూరు రైల్వే స్టేషన్ వద్దగల ఏజేకే స్కూల్ నందు కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు ఎముకలు నరాలు కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. అనంతరం మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరం నందు పాల్గొన్న వారికి అవసరమైతే ఆపరేషన్ ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమానికి కడప ప్రిన్సిపల్ జడ్జ్ కేతవత్ మోతీలాల్ నాయక్ మరియు సంఘ అధ్యక్షులు ధనవత్ ప్రసాద్ నాయక్ కొర్ర కపూర్ కేతవత్ సాంబ నాయక్ రాములు కృష్ణ నాయక్ కే లక్ష్మణ్ నాయక్ బాలకృష్ణ నాయక్ బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. మేము ఈ క్యాంపు ద్వారా తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకైనా సరే ఎటువంటి రుగ్మత కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చూసి తగు విధంగా సలహాలు ఇచ్చి మా హాస్పిటల్లో చేయగలిగినవన్నీ ఉచితంగా చేసి ఉచితంగా వైద్యం నిర్వహించి మేము మన్నల పొందటానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఈ క్యాంపు నందు ఒక రక్త పరీక్షలే కాకుండా ఎక్స్రేలు కూడా ఉచితంగా తీయటానికి రెడీ చేశాం. కాబట్టి మీరు ఈ క్యాంపు నుంచి ఇట్లాంటి క్యాంపులు మరిన్ని చేసి మరింత ఆరోగ్యంగా మన ప్రజలు మనము ఇంకా బాగా ఉండాలని కోరుతూ సేవాలాల సంఘం ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గొప్ప కార్యక్రమాన్ని వచ్చిన డాక్టర్ గారికి డాక్టర్ బృందానికి కిమ్స్ హాస్పిటల్ స్టాఫ్ మొత్తానికి మా జడ్జి గారికి ఇక్కడకున్న ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు. ఇట్టాగే మా చేతనైన సాయం బలుగు బలహీనంగా ఉన్న ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఈ లంబాడ సేవా సంఘం తరపున మా వాళ్ళకి గ్యారంటీగా ఈ కార్యక్రమాలు ఇంకా ముందు జరుగుతూనే ఉంటాయి. ఇట్టాగే అందరి సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈరోజు ఉచిత వైద్య శిబిరానికి మేము పిలవగానే వచ్చిన కిమ్స్ అధినేత డాక్టర్ అనిల్ గారికి మా ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ జడ్జి మోతీలాల్ గారికి అధ్యక్షులు ధరావతు ప్రసాద్ గారికి అట్లాగనే శివరామ్ ప్రసాద్ గారికి డాక్టర్ ఆనంద్ గారికి అందరికీ నా శుభాకాంక్షలు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన పేద ప్రజలందరికీ అంటే ప్రతి ఒక్కరికి వృద్ధులు ఉన్న అందరికీ కంటికి సంబంధించింది కానీ ఎముకలు తర్వాత ఈఎన్టీ డాక్టర్ గారు అందరినీ చూస్తారు. ఆ తర్వాత అవసరమైనటువంటి ఆపరేషన్స్ ఉచితంగా చేస్తారు. ప్లస్ ఉచితంగా రక్త పరీక్షలు బీపీ అవసరమైన ఎక్స్రే కూడా ఉచితంగా చేస్తారు. తెనాలి జైన్ సంఘం ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఆదివారం చెంచుపేట అమరావతి ఫ్లాట్స్ నందు గల అన్నాబత్తుని సత్యనారాయణ ఇండోర్ స్టేడియం నందు జరిగిన ఈ టోర్నమెంట్లో సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సహకారంతో నిర్వహించడం జరుగుతుందని దీనిని ప్రతి సంవత్సరం కొనసాగించనున్నట్లు జైన్ సంఘ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సునీల్ సురేష్ జైన్ రమేష్ జైన్ చేతన్ జైన్ విక్రమ్ జైన్ సంజీవ్ జైన్ రాకేష్ జైన్ పింక్ జైన్ విక్రమ్ జైన్ సోను జైన్ నరేంద్ర జైన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇవాళ మేమందరం తెనాలి జైన్ ప్రీమియర్ లీగ్ తరఫున బ్యాడ్మింటన్ ఫస్ట్ టైం మన ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్యే శివకుమార్ గారి సహకారంతో వాళ్ళ పిఏ సునీల్ గారి సహకారంతో ఇవాళ జరపడం జరుగుతుంది. వీరాంజనేయ రెడ్డి గారి సహకారంతో ఇవాళ మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇవాళ మాకు ఈ బ్యాడ్మింటన్ లీగ్ అనేది ఏదో స్పోర్ట్స్ బాగా ఆడదాం అనే లెక్కలో కాకుండా అందరూ బిజినెస్ నుంచి ఒక రిలీఫ్ లాగా ఇక్కడ ఒక గెట్ టుగెదర్ లాగా జరుగుతుంది. ఇది జరగడానికి అవకాశం ఇచ్చారు మాకు ఎమ్మెల్యే శివకుమార్ గారు. మాకు ఈ ఇండోర్ స్టేడియంకి పర్మిషన్ ఇప్పించారు. అన్నీ ఇక్కడ ఏమైనా మరమ్మతుల కార్యక్రమం అంటే దగ్గరుండి వాళ్ళ పిఏ గారు సునీల్ గారు చూసుకున్నారు. అందరూ దాదాపు మేము 6 టీమ్స్ బాయ్స్ 54 మంది ఆడుతున్నారు. గర్ల్స్ వచ్చేసి 3 టీమ్స్ 21 మంది ఆడుతున్నారు. మేము ఇక్కడ మొత్తం జైన్స్ కమిటీ ఒకటి ఉంది.
ఇక్కడ జరుగుతున్న జైన్ షటిల్ లీగ్ మ్యాచ్ చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. ఈ టోర్నమెంట్ జరగడానికి అందరూ కూడా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో అఫిషియేటింగ్ చేస్తున్న అఫీషియల్స్ ఏ విధమైన పక్షపాతం లేకుండా చాలా బాగా అంపైరింగ్ చేస్తూ టోర్నమెంట్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా అందరికీ ఈ అవకాశాన్ని కల్పించిన ఎమ్మెల్యే శివకుమార్ గారికి, సునీల్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 14వ తేదీ తెనాలి చేరుకునే అమరావతి టు అరసవల్లి మహాపాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రం రాజధాని పరిరక్షణే లక్ష్యంగా అమరావతి నుంచి అరసవల్లి వరకు సాగే మహాపాదయాత్ర సోమవారం ప్రారంభమై సోమ మంగళవారం దుగ్గిరాల నియోజకవర్గంలో కొనసాగి 14వ తేదీ ఉదయం తెనాలికి చేరుకుంటుందని, తెనాలిలోనే భోజన విరామం ఉంటుందని, అనంతరం పాదయాత్ర పెదరావూరు చేరుకుని రాత్రికి బస చేయడం జరుగుతుందని, 15వ తేదీ పెదరావూరు నుండి వేమూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని, ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే భావాన్ని ఇక్కడి నుంచి పాదయాత్ర రెండుగా భావించి అరసవల్లి దాకా గుంటూరు కృష్ణా జిల్లా నుంచి తిరుపతి వరకు జరిగినటువంటి పాదయాత్ర ఇప్పుడు గుంటూరు జిల్లా మీదుగా, మరి ముఖ్యంగా మన ప్రాంతం మీదుగా రేపు ప్రారంభమైనటువంటి పాదయాత్ర రేపు ఎల్లుండి దుగ్గిరాల్లో పాదయాత్ర పూర్తి చేసుకొని 14వ తారీఖు ఉదయం తెనాలి నియోజకవర్గం ద్వారా 14వ తారీఖు మధ్యాహ్నం ఎవరైతే పాదయాత్ర చేస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా నన్నపనేని వెంకటరావు కార్యాలయంలో భోజనం, ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అలా పట్టణం కొన్నా పెదరావూరు రాత్రి చేస్తారు. ఆ తర్వాత వేమూరు నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని బాధ్యతగా నష్టపోయిన ప్రజానీకంగా, రాజధాని పోగొట్టుకున్నటువంటి ప్రజానీకంగా, రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా అప్పగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మనం 2019 ముందు మన అందరి యొక్క ఆస్తులు, ఒక సెంట్ ఉన్నా, ఒక కుంట ఉన్నా, లేదా ఒక ఎకరం ఉన్నా, ఒక 2 ఎకరాలు ఉన్నా, లేకపోతే 100 గజాలు ఉన్నా, 200 గజాలు ఉన్నా, అలాంటి విలువెంత, ఈనాటి విలువెంత అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. సమాజ అభివృద్ధికి తెనాలి పట్టణ ఆర్య వైశ్య సంఘం అందిస్తున్న సేవలు అభినందనీయమని మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు అన్నారు. స్థానిక 15 వార్డు నందు తెనాలి పట్టణ ఆర్య వైశ్య సంఘం మరియు శంకర్ కంటి వైద్యశాల సౌజన్యంతో గత నెలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించగా అందులో అవసరమైన వారికి మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు సహకారంతో ఉచితంగా కళ్ళజోళ్లను ఆదివారం అందజేశారు. వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ మొత్తం 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 89 మందికి కళ్ళజోళ్లు అవసరమయ్యాయని, వారికి కళ్ళజోళ్లు ఉచితంగా అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తనని భాగస్వామ్యం చేసిన పట్టణ ఆర్య వైశ్య సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు భాస్కరిని శ్రీనివాసరావు, సంఘ సభ్యులు సాంబశివరావు, పూర్ణచంద్రరావు, శివప్రసాద్, కృష్ణకిషోర్ మరియు చిన్ను శ్రీనివాసరావు, మేడిపల్లి ప్రభాకర్, శంకర కొండలరావు, ఎం సుమన్, వాసిరెడ్డి కళ్యాణి, సురుపుల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. మీరు ఈ కళ్ళజోళ్ళు మీరు వచ్చిన వరకు ఇప్పుడు తీసుకోండి, రాకపోతే ఎవరైనా సరే మా 15వ వార్డులో అంబేద్కర్ కాలేజీ పక్కన సచివాలయంలో పెడతాము. మీ పేరు చెబితే ఆ సచివాలయంలో ఎవరున్నా సరే మీ కళ్ళజోడిస్తారు. వచ్చిన వాళ్ళందరూ మాత్రం ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు. ఏ ఇబ్బంది ఉన్నా సరే రాకపోతే అక్కడ సచివాలయంలో మేము ఏర్పాటు చేస్తున్నాం, మళ్ళీ మిగిలిన వాళ్ళకి కూడా ఇస్తాం. 34 ఆపరేషన్లు కూడా చేపిస్తాం జరిగింది. ఇంకా 20 మంది ఉన్నారంట, ఆ 20 మందిని కూడా శంకర కంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ కంటి హాస్పిటల్లో కళ్ళుకి ఆపరేషన్ చేపిస్తాం. ఆపరేషన్ అవసరమైన వారికి ఈ 10 రోజుల్లో 34 మందికి ఇవాళకి ఆపరేషన్ చేపించాము శంకర హాస్పిటల్ ద్వారా. �ఇంకా 22 మందికి ఈ వారం 10 రోజులు చేస్తారు, డేట్లు ఇచ్చారు డాక్టర్ గారు. అట్లాగే ఆ రోజు వచ్చిన పేషెంట్లలో కంటి చూపులో తేడా ఉన్న 89 మందికి కళ్ళజోళ్ళు రాశారు. వాళ్ళందరికీ కూడా పట్టణ ఆర్య వైద్య సంఘం తరఫున ఉపయోగకరమైన కళ్ళజోళ్ళు, కళ్ళజోడి అంటే ఏదో చీప్ క్వాలిటీ కాకుండా
మంచిది ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం షాపులోకి వెళ్లి కొనుక్కుంటే ఎలాంటి క్వాలిటీ ఉంటుందో అలాంటి క్వాలిటీని చూపించి నాణ్యత కలిగిన కళ్ళజోళ్ళని గుండ్రుగూడ సాగర్ సౌజన్యంతోటి ఈ రోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ పట్టణారి వసంగ తరపున రే 18వ తారీఖున వాస్కులర్ మెడికల్ క్యాంప్ చూస్తున్నాము ఇప్పుడు ఒక చిన్న విరామం.